సాంత్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీనే ఇప్పుడు రఘురామకృష్ణం గారి ప్రధానమైన పోపు ఒకటి ఈ ఉదంతాన్ని అసలు బీజేపీ ఎలా చూస్తోంది శుభోదయం సాయి గారు ఇతర ప్యానల్లో ప్యానల్లోని ఇతరులందరికీ నమస్కారం ఇవాళ రఘురామకృష్ణం రాజు గారి యొక్క వ్యవహారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ వేధింపులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చేస్తున్నటువంటి నిర్ణయాల పట్ల అతనికి ఇస్తున్నటువంటి అప్రాధాన్యతను అంటే ప్రాధాన్యత కోల్పోతున్నటువంటి క్రమంలో తిరుగుబాటు జెండా ఎగరవేయడము అదేవిధంగా ధిక్కార స్వరాన్ని వినిపించడం కూడా గత సంవత్సరం క్రితమే ప్రారంభమైంది ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు గారిని రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు వారి యొక్క సోషల్ మీడియా అనుచరు గణమంతా కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడము ఇది చిలికి చిలికి గాలి వానలా మారి అది తీవ్ర స్థాయిలోకి వెళ్ళి ఇప్పుడు రాజద్రోహం అభివయోగాలు మోపి ఎలాగైనా ఆయన్ని జైలుకు పంపించాలని కృతనిశ్చయంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసేటువంటి క్రమంలో వైసీపీ చాలా తప్పులు చేసిందనే విషయం స్పష్టమవుతోంది అదే క్రమంలో ఈ ఈరోజు రఘురామకృష్ణరాజు గారు తనకు ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని అదేవిధంగా న్యాయ సలహాల ద్వారా వచ్చేటువంటి వెసులుబాటును అంటే న్యాయ ఈ లీగల్ ప్రొసీజర్లో ఉన్నటువంటి అక్కీసుడుకున్నటువంటి ప్రొటెక్షన్ యొక్క వెసులుబాటును ఈరోజు పొందడం జరుగుతుంది ఇదే క్రమంలో ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా కూడా అనేక వివాదాలకు తావిస్తోంది ఈరోజు ఆయన వేధించేటువంటి క్రమంలో పోలీసు వారు పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ఒక ముద్దాయి పట్ల వ్యవహరించవలసిన తీరులో వ్యవహరించలేదు అని చెప్పడానికి మన ముందు అనేక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన పుట్టిన అరెస్టు కోసం పుట్టినరోజును ఎంచుకోవడము అదేవిధంగా ఆయన తరలించే క్రమంలో పోలీసు వారు వ్యవహరించినటువంటి తీరు అక్కడ విజయవాడ కోర్టు ఫోర్త్ అడిషనల్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని పాటించకపోవడము ఆ రకంగా మొదటి నుంచి అరెస్ట్ నుంచి ఇవాళ దాకా ఆయన కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునేదాకా వ్యవహార వ్యవహారంలో పోలీసులు సిఐడి యొక్క పాత్రను పూర్తిగా ఆ చాలా అభ్యంతరకరమైనటువంటి రీతిలో జరిగింది ఈరోజు గాయాలైన ఆయన అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు నన్ను గాయపరిచారు పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పినప్పుడు అక్కడ లోకల్గా ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క బృందంలో ఏర్పాట్లు తర్వాత తొలగింపుల వ్యవహారంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు తర్వాత సైనిక ఆసుపత్రులు ఇచ్చినటువంటి గాయాలైనట్టు ఇచ్చినట్టు ఇవన్నీ చూస్తుంటే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రఘురామకృష్ణరాజు అక్కడ విషయంలో ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ వెండట్ట కేసెస్ను రిజిస్టర్ చేస్తుంది అనే విషయం స్పష్టమవుతుంది అదేవిధంగా ఈ కేసులో పోలీసులు వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరించట్లేదు ఎందుకంటే ఒక కేసు ప్రాపర్టీగా ఆ కేసులో విచారణకు ఇన్వెస్టిగేషన్కు ఉపయుక్తంగా ఉన్నటువంటి వస్తువుల యొక్క సీజర్ యొక్క ప్రొసీజర్లో భాగంగా ఒకవేళ సెల్ ఫోన్ సీజర్ చేసి ఉంటే రఘురామకృష్ణంరాజు గారు ఆ సెల్ ఫోన్ను తిరిగి పొందాలనుకున్నప్పుడు ఆ కేసు ప్రాపర్టీ యొక్క లిస్టు ప్రకారం సంబంధిత కోర్టులో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ వేసుకొని ఆ ఫోన్ను ఆ యొక్క ఫోన్ కావచ్చు ఇతర వస్తువులు ఆ కేసుకు ఉపయుక్తంగా ఉన్నటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏదైనా కూడా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేటువంటి పిటిషన్ ద్వారా వేసి పొందేటువంటి అవకాశం ఉంటుంది అదే క్రమంలో జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ముద్దా యొక్క రక్షణ ఎలా పోలీసుల బాధ్యత అవుతుందో అదే సీజర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ యొక్క ప్రొటెక్షన్ కూడా పోలీసుల యొక్క బాధ్యత ఆ క్రమంలో ఒకసారి సీజ్ అయిన తర్వాత కేసు ప్రాపర్టీగా సీజ్ అయిన మొబైల్ ఫోన్ నుంచి సంక్షిప్త సందేశాలు కావచ్చు వాట్సాప్ సందేశాలు కావచ్చు మొబైల్ కాల్స్ కావచ్చు ఇరవై ఎలా వెళ్తున్నాయనే క్రమంలో వి వివరణ ఇవ్వవలసినటువంటి బాధ్యత కూడా ఎవరైతే ఆ ఫోన్ సీజ్ చేశారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంత ఇంత లెంగ్తీ ఎపిసోడ్లో భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర ఉందని లేక రఘురామకృష్ణరాజు గారు తీసుకునే నిర్ణయాలకు భారతీయ జనతా పార్టీకి సంబంధాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం పూర్తిగా ఊహాజనితము భారతీయ జనతా పార్టీకి రఘురామకృష్ణరాజు గారు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఏమాత్రం సంబంధం లేదు ఎందుకంటే ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ నేతలను ఈరోజు రాజద్రోహం చేశాడనేటువంటి నెపంతో ఉన్న మీరు మరి అంత పెద్ద తీవ్రమైన నేరం చేసిన వ్యక్తిని మీ పార్టీలో ఎంపీగా ఎందుకు కొనసాగిస్తున్నారు క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు మొదటి మొదటి నుంచి కూడా తీవ్రంగా ఆయన వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఎంత స్థాయి కంటే అంత స్థాయికి మాట్లాడేటువంటి ప్రభుత్వ నేతలు మంత్రులు మరి పార్టీ ఒక సభ్యుడిగా కొనసాగేటువంటి వ్యక్తి ఆ పార్టీ ఎంపీగా కొనసాగ నైతిక అర్హత కోల్పోయాడని చెప్పి ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారు కాబట్టి బెదిరించి బెండ్ చేసి తమ దారికి ఇక్కడే ఒక చిన్న డౌట్ శ్రీనివాస్ గారు పక్షాల మీద ధిక్కార స్వరం వినిపించి ఇక్కడే ఒక చిన్న డౌట్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాల్సింది స్పీకర్ గారు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు యాక్షన్ మాత్రం స్పీకర్ గారు తీసుకోరు ఆ స్పీకర్ గారు ఎవరి తరపున పనిచేస్తారనేది తెలుసు ఎవరికి తప్పంటారు అక్కడ కోర్టులకు స్పీకర్లకు విచిత్రమైన రాజకీయ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది తమకు అనుకూలంగా కోర్టు మీరు చెప్పండి మాట 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 సామంత్ గారు ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట మాట సామంజ్ గారు ఇక్కడ ఆపాదించేది ఎప్పుడు అంటే ఏమీ లేకుండా ఉంటే ఆపాదించడం అంటారు శరద్ యాదవ్ అని ఆయన జేడియు సంబంధించినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఆయన మీద కంప్లైంట్ వస్తే విత్ ఇన్ వన్ మంత్ లో యాక్షన్ తీసుకున్నారు వెంకయ్య నాయుడు గారు అప్పుడే చెప్పారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కూడా మిస్యూజ్ చేసి కొంతమంది వ్యవహరిస్తుంటే అడ్డకోలుగా దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను ఇది ఒక ప్రిసీడియంగా రావాలి భవిష్యత్తులో కూడా పార్టీల పరంగట్ల విధేయత ఉండాలి ప్రజల పట్ల బాధ్యతతో పాటు పార్టీ పట్ల విధేయత ఉండాలి ఆయన చెప్పారు ఇక్కడ విధేయత ఏడాది నుండి లేకుండా ఉంది ప్లస్ ఆ పార్టీతోనే లడాయి పడుతూ ఉంటే కంప్లైంట్ ఇస్తే కూడా

ఇక్కడ స్పష్టమవుతుంది కదా ఇప్పుడు నిజంగానే తొలగించేటువంటి అవకాశం ఉన్నప్పుడు తొలగించకుండా వేధిస్తున్నారంటే వేధించి రాజద్రోహం చేశారు రఘురామకృష్ణరాజు గారి వ్యవహారానికి చాలా దానికి నుంచి తిట్టిపోస్తున్నా డైరెక్ట్ గా ఉన్నా కూడా చర్య తీసుకోవట్లేదు ఆయనకి దీనికి పోలికే లేదా వీళ్ళు ప్రయత్నం వైసి వైసిపి సిన్సియర్ గా వైసీపీ సిన్సియర్ గా రఘురామ్ కృష్ణం రాజు వారి మీద చర్య తీసుకోవాలి సిన్సియర్ గా ట్రై చేస్తుందా బెదిరించి దారి ఇంకేం చేయాలో మీరు చెప్పేసి ఎలా జాగ్రత్త చర్య తీసుకుంటారా స్పష్టంగా తెలుస్తుంది సాయి గారు రైట్ ఎన్డిఏలో చేరితే చర్య ఇప్పుడు శరద్ యాదవ్ ఒకే ఒక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆయన్ని తీసేయమనగానే తీసేశారు ఇక్కడ వీళ్ళు ఇంకేం చేయాలి నిరూపించుకోవాలంటే ఇంకే విధేయత ప్రకటించాలి మీకు నిజంగా మీరు నిజంగా మీకు రఘురామకృష్ణరాజు గారి యొక్క వైస్ ఎంపీ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలనుకున్నప్పుడు స్పీకర్కి ప్రొట్టం స్పీకర్కి ఇచ్చినప్పుడు మీరు ఒత్తిడి ఒత్తిడి తీసుకురావాలి ప్రయత్నం చేయాలి లేక రాజ రాజద్రోహం చేశారనుకున్నప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇది పూర్తిగా వేధింపు రాజకీయ వేధింపులు ఈ రాష్ట్రంలో బెదిరించు లేదండి ఇప్పుడు ఈరోజు స్పీకర్ కి కోర్టులకి ఉద్దేశాలు ఆపాదించేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది నేను పదే పదే చెప్తున్నాను కదా ఇప్పుడు గతంలో కూడా స్పీకర్ కు అనేక సందర్భాల్లో గెలిచిన పార్టీ నుంచి అధికార పార్టీకి మారిపోయినప్పుడు చర్యలు తీసుకోలేదే అప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా స్పీకర్కి ఒక ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తారు కోర్టులు అనుకూలంగా తీర్పిస్తే ధర్మం గెలిచిందంటారు ప్రతికూలంగా ఉంటే మేనేజ్ చేయబడింది అంటారు ఆ రకమైన విచిత్రమైన రాజకీయ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది ఇప్పటికీ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అను తీరు గ్రహణీయము ఎందుకంటే ఈ రకంగా వేధిస్తూ పోతే బెదిరిస్తూ పోతే చట్టం ముందు నిలబడేటటువంటి సెక్షన్లు కావు చట్టం ముందు నిలబడేటటువంటి ఆరోపణలు కావే కావు ఇవి